మేము కార్యక్రమం ఏర్పాటు చేసినా జకీర్కు ఎందుకంటే మరి ప్రప్రథమంగా మళ్ళా తిరిగి వరంగల్కు రావాలనే ఆలోచన తీసుకొచ్చింది ఎవరంటే మరి జకీర్ అని మీ ముందు గర్వంగా చెప్తున్నా ఎందుకంటే ఆ రోజు మీరు చూసిండు మరి టిఆర్ఎస్ పార్టీకి ఆ రోజు పున్నా లక్ష్మి గారు టికెట్ ఇయ్యనందుకు నేను టిఆర్ఎస్ పార్టీలో పోయిన తప్ప నేను ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదో నేను సమగ్రంగా తెలియజేస్తున్నా ఈ మధ్యలో చాలా మంది మరి అప్పుడప్పుడు వాళ్ళ పిఆర్ పీరియడ్లు మెచ్చుకున్నందుకు నేను టీవీలో లేని ఫీల్ అక్కండి ఆయన అటుపోతాడు ఇటుపోతాడు ఆజేపీలో పోతాడు బీజేపీలో పోతాడు అని అంటాడు ఏది పోను ఓన్లీ కాంగ్రెస్లో ఉంటా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాట్లాడతాను మరి మా కుటుంబాన్ని తెలియజేస్తూ ఈ రోజు కూడా మన మున్సిపాలిటీ ఎన్నికలలో ఏ విధంగానైతే ముందు ముందు నేను మాత్రం ఒకటే మాట చెప్తున్నా ఎవరితోనైనా మాట్లాడి ఏ ఇబ్బంది రాబడి మరి జాకీర్ను మాత్రం కంపల్సరిగా కార్పొరేట్ చేసిన నేను అదే చెప్పిన నేను మన కార్లో ఊపున్నప్పుడు రమేష్ని అడిగిన మన జాకీర్ దగ్గర పైసలు ఉన్నాయా అని దేవుతారు ఒక అబ్బా ప్లాట్ అది అమ్ముకుంటాడట నిజంగా కూడా ఇలా అల్లకు పోయిన తర్వాత రేకుల షెడ్ ఉంది మరి ఆఫీస్ పెట్టిండు ఈరోజు ఒకటే మాట చెప్పుకుంటున్నా కొండా మురళిని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు అని జాకీర్ విషయంలో ప్రప్రదంగా మొన్న ఓటర్ లిస్ట్ కూడా జాకీర్కే ఇచ్చిన రేపు టికెట్ విషయంలో కూడా మొదటిగా మరి జాకీర్కే ఇస్తా ప్రచారం కూడా మొదట అక్కడ మొదలు పెట్టి సీఎం కళాయోత్సవం మొదలు పెట్టి ఫస్ట్ ఫస్ట్ జాకీర్కే ప్రచారం చేస్తారని తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి దయచేసి ఒకటే మాట చెప్తున్న పత్రికలకు నేను మరి కుండా సురేఖ కుండా సుస్మిత పటేల్ ముగ్గురం కూడా ఏ పార్టీలకు మేము పోయే ప్రసక్తి లేదు కాంగ్రెస్ మరి కన్న తల్లటి ఉంటుంది ఈడ స్వేచ్ఛ ఉంటుంది అలా బూట్ లేచిపోవాలి టీఆర్ఎస్ బాగా కాటైపోతే బూట్ లేడవాలి గొర్రెల పెత్తనే ఉంటుంది తప్ప ఇంకా వేరే ఏది ఉంటుంది మరి ఎందుకంటే మరి నేను మరి మొదటి నుంచి కూడా గొర్రెల మరి దౌర్జన్యాన్ని ఎదుర్కొని ఈ స్థాయికి రావడం జరిగింది మరి ఆయన నన్ను చూసిన తర్వాత కేసీఆర్ ఒకటే మాట చెప్పడం జరిగింది మరి నేను ఇవ్వడలేను నేను వెళ్ళిపోతానని ఆయనకు ముందే ఒక ఐడియా వచ్చింది కంపల్సరీ వెళ్ళిపోతాడు ఎందుకంటే గెలుపు ఓటమ్లు మాకు ముఖ్యం కాదు మీరు చూసింది మొన్న ఎమ్మెల్సీ దాంట్లో మరి అందరు కోట్లో వేస్తారు నేను మాత్రం డైరెక్ట్ పోయి రాజీనామా చేసిన మరి అదే పద్ధతిలో రాజశేఖర రెడ్డి గారి కోసం మంత్రి పదవిని త్యాగం చేసినాం మరి అదే పద్ధతిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా చేసినాం మాకు ఏ పదవులు ఉన్నా ఏ పదవులు లేకున్నా ప్రజలే ముఖ్యం ప్రజలెంబడే మాయం ఉంటామని మరి తెలియజేస్తూ మరి జాకీర్ కూడా అభినందన తెలియజేస్తూ మరి ఇలా పెద్దల పండుగ కోసం నిజంగా కూడా మరొకసారి మీరు అందరు కూడా స్పందించుకోవాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన జాకీర్కు మరి